రైతు కష్టాలు రైతు డిఫరెంట్ వేలో ఉంటాయి. ఒక పాయింట్ తీసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్యామిలీ అంటే తను ఒక మ్యారేజ్ ఇంటర్వ్యూస్ మ్యారేజ్ లేదంటే ఒక యంగ్ మ్యారేజ్ కోసం దాన్ని కష్టం ఫ్యామిలీ కష్టం ఎక్కువగా రైతు కంటే. కాకపోతే ఎండ్ పాయింట్ ఈస్ గుడ్. ఏం చేద్దాం అంటే ప్రతి రైతుకి ఇది ఒక్కటే అంటే suicide is not an option. Not an option. Yeah. So, untunde hope untunde. Yeah, sir. So, exactly that good. But ekkadi din enna internet festivals kena teeskeltunara ela. Ante inkokati entante talent bayadi teeskoddamana ledu ante meeku అదర్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి అంటే ఎర్నింగ్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టి చేశారు, దీనికి ఎర్నింగ్స్ హోప్స్ అంటే ఎక్కడెక్కడ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. కమర్షియాలిటీస్ అయినా హరి గారు చెప్తారా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే? ఇప్పుడు ఒక పాయింట్ రూరల్ ఏరియాలో ఫార్మర్ పాయింట్ అనేది బయటకు తీసుకొచ్చాం, ప్లస్ యంగ్ టాలెంట్ని ప్రమోట్ చేస్తున్నారు. సేమ్ టైము ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కదా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, వాట్ ఎవర్ గెటింగ్ రిటర్న్ అంటే. డెఫినెట్లీ క్రిటికల్గా క్లెయిమ్ అవ్వడానికి చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చూడడానికి మేము చాలా ఫెస్టివల్స్కి పంపించాం. ఫస్ట్ స్లైడ్లో మీరు చూసుంటే అది కాకుండా జూన్ వరకు వస్తూనే ఉంటాయి. సో వీఆర్ హోపింగ్ వీ రిసీవ్ మోర్. బట్ అది కాకుండా ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అమెజాన్ సోనీ ఉంది కదా, హౌ అమెజాన్ అండ్ సోనీ కూడా కనిపిస్తుంది OTT platforms, sir. Yeah, Sony TV, Hangama and MX Player. This is what it's playing on. It's playing on all those streaming platforms. It's pay-per-view. So whenever, if you guys watch it, so it's there on all platforms. VOD, video on demand, pay-per-view. Yeah, video on demand, yes. Okay, good, always. Thank you. Actually, 5 years lo, my babai Pawan Kalyan garu, raithul kosam chala kotlu kharchu pettaru. I mean, వాళ్ళు ఆదుకున్నారు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. సో మీరు ఈ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అదే చెప్పానండి, యాక్చువల్గా సాగు నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి. కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను. బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్ తో పాటు ప్రచారాలకి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజినేట్ అయ్యాను ఇది చూసినప్పుడు. సో నాకు తెలిసి రెండు ఒకటే టైంలో రావడం వల్ల నేను కూడా ఇది తీసుకున్నాను అందుకే. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది రీజన్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో జనసేన పార్టీకి మీ తరఫున ఎంతవరకు ప్రమోషన్ చేస్తున్నారు, చేయాలనుకుంటున్నారు ఏమన్నా ప్రమోషన్? నో, డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను. అది తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఐ విల్ గో, బికాజ్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. మీకు ఓటు అక్కడే ఉందండి? అక్కడే ఉందండి, ఆంధ్రాలోనే ఉంది. ఓకే, సూపర్.